అదింగ ఇప్పుడు గౌరవనీయులు మాజీ సీఎం పిజేత జ్ఞానాని గారి మాజీ పిసిసి అధ్యక్షులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడే వెయిట్ చేస్తున్నారు. మన పిసిసి అధ్యక్షులు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు కొద్ది నిమిషాల్లో కూడా వస్తారు. వచ్చిన తర్వాత మన కార్యక్రమం మొదలవుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా మన జిల్లాలో ఉండబడిన కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దాంతో పాటు అగ్ర నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఉండబడిన మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే జిల్లాలో ఉండబడిన అగ్ర శ్రేణి నాయకులు అదేవిధంగా 12 నియోజకవర్గాల్లో ఉండబడిన నాయకులందరూ కూడా వారి బాధ్యత తీసుకుని రేపు ఉప ఎన్నికల్లో వారు బాగా గ్రామ గ్రామాలు తిరిగి కాంగ్రెస్ ను గెలిపించేందుకు వస్తున్నారు. ఈరోజు సమావేశంలో పిసిసి అధ్యక్షులు వచ్చిన తర్వాత ప్రతిభ కార్యక్రమం కూడా ఏ విధంగా రూపొందించబడిందో వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి బయట కార్యకర్తలు కూడా లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటివరకు పెద్ద జ్ఞానారెడ్డి గారు ఎత్తింది ఏసీసీ సెక్రటరీ భూస్వామి గారు ఎత్తింది. అదేవిధంగా కోఆర్డినేటర్స్ మండల కోఆర్డినేటర్స్ ఉన్నారు. మండల కోఆర్డినేటర్స్ కూడా రావడం జరిగింది. విజయగౌరవ్ గారు కానీ అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బాలు నాయక్ గారు నాయకులు సుధాకర్ గారు వచ్చినారు. ఇంకా ప్రతిమ నాయకులు కూడా రాబోతున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇప్పుడే వచ్చినారు. వారిని బీసీసీ అధ్యక్షులు శంకర్నాయక్ గారు వారిని కోరుకు కుటుంబ సభ్యులందరూ